హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ మాట్లాడేది. మీరు చూస్తున్నారు అశోక్ ఛానల్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం గ్రీనరో మైక్ S13 బుక్ చేసినాం ఫ్రెండ్స్, మన మన యూట్యూబ్ ఛానల్ కోసం అయితే దీన్ని బుక్ చేసిన. మరి దీన్ని ఓపెన్ చేసి మన యూట్యూబ్ ఛానల్ పనిచేస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. అలా అయితే నేను ప్యాకింగ్ ఓపెన్ చేశాను, చెక్ చేశాను అనమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, మరి ఆండ్రాయిడ్ ఫోన్లకు పనిచేస్తుందని మనకైతే దాంట్లో చెప్తున్నారు. మళ్ళీ మనం ఒకసారి చెక్ చేద్దాము. ప్యాకింగ్ అయితే అంత వరస్ట్గానే వచ్చేసింది అమెజాన్ నుంచి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి బిల్లు, మళ్ళీ ఇన్వాయిస్ అనమాట. ఇక్కడ చూసారు కదా, ఒకసారి చూడండి క్లియర్గా. ఓకే ఫ్రెండ్స్, మరి అయితే పక్కన పడేద్దామా. మళ్ళీ అసలు అయితే ఇదే మ్యాటర్, ఇది అలా దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇలా ఓపెన్ చేసేసాను. ఇది కూడా డొప్పే, ఇలా చూసారు కదా. ఇదే మైక్ వచ్చేసి ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది మీరుకి, ఇలా ఉంటుంది. దీని డెమో వచ్చేసి చూసారు కదా ఫ్రెండ్స్. మళ్ళీ దీనిలో పడేద్దాం. మొత్తానికైతే ఇది బాక్సింగ్ ఇలా ఉంటుంది, ఓపెన్ చేద్దాం. మరి ఇలా వచ్చింది చూసారు కదా. దీన్ని దూరిని ఇక్కడ పక్క వాడేద్దాం. మళ్ళీ కింగ్ ఆఫ్ ద షో చూసేద్దామా. చూడండి, ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది దాన్ని వచ్చేసి గ్రీనరో మైక్రోఫోన్ది, వైర్లెస్ మైక్రోఫోన్ది. బాక్స్ ఎలా ఉందో వచ్చేసారు కదా. చిన్న బర్డ్స్ మాదిరిగానే ఉంటుందండి, మనం చేతుల్లో పెట్టుకునేది ఎయిర్ బర్డ్స్ దానిలానే ఉంది. ఇది వచ్చేసి చూడండి ఒకసారి బాగా గమనించే ఫ్రెండ్స్. ఇది అయితే ఇలా ఓపెన్ చేశాను చూసారు కదా. మళ్ళీ ఇక్కడ చూడండి ఇది ఎలా ఉందో ఒకసారి మీరు కూడా. మరి దీంట్లో ఒక రిసీవర్ ఫోన్కి పెట్టుకోవడానికి, మరి ఒక రెండు ట్రాన్స్మిటర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మీరు గమనించండి ఒకసారి. మరి ఇందులో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. మొత్తానికి మూడు ఐటమ్స్ వస్తాయి ఫ్రెండ్స్. మరి మనమైతే బుక్ చేసినాము. ఇవి ఒకసారి వారంటీ కార్డు కూడా చూద్దాం మేము. ఇది వారంటీ కార్డు అనమాట, చూసారు కదా. మరి అలా వచ్చేసి ఇది పేపర్ వర్క్, క్లియర్గా చదివినప్పుడు నాకు ఏం అనిపించిందంటే ఇది ఈ గ్రీనరో మైక్ మన ఫోన్లకి అనేది వర్క్ చేయదన్నమాట. మరి దీని అయితే అందరు గమనించండి, ఇది ఏ బ్రాండ్స్కి వర్క్ చేయదనేది ఇక్కడ మెన్షన్ చేసినారు. మనం ఒకసారి అయితే చూద్దాం, మళ్ళీ చూసి మీకు వీడియోలో కూడా చూపిస్తాను. ఇవి రియల్మీ మొబైల్స్ ఫోన్స్కి, వివో, ఐక్యూ, ఒప్పో ఫోన్లకి పనిచేయదంట ఫ్రెండ్స్. మరి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేసినారు దీన్ని. మరి దీన్ని యూజ్ చేయాలనుకుంటే కూడా ఆండ్రాయిడ్ ఫోన్లలో యూజ్ చేయాలనుకుంటే కూడా మరి ఓపెన్ కెమెరా అనే యాప్ యూజ్ చేసుకుంటేనే ఇది వర్క్ అవుతుంది అనమాట. డైరెక్ట్ మన మొబైల్ ఫోన్కి అయితే కనెక్ట్ కాలేదన్నమాట. ఇది దీని అయితే అందరు గమనించండి, దీనిలో ఒక చిన్న ఇష్యూస్ ఉంది. ఇది చాలా ఇబ్బందికరమైనది మరి క్రియేటర్స్కి. మరి దీని అయితే అందరు గమనించండి. మళ్ళీ ఈ మ్యాప్ యూజర్ మాన్యువల్ చూసిన తర్వాత మన ఫోన్కి మరి పనిచేయదని తెలిసింది. మరి నేను దీన్ని ఏం చేద్దాం, అలాగే మన ప్యాక్ చేసి రిటర్న్ పెట్టేద్దాం. మరి ఓకే ఫ్రెండ్స్, మరి ఈ గ్రీనరో మైక్ మరి S13 Pro పేరు. మరి ఇది వచ్చేసి మనకి అమెజాన్లో నుంచి బుక్ చేయడం జరిగింది. దీని ఇది 2600 పడింది ఫ్రెండ్స్. మరి మనకైతే మరి వస్తుందేమో అనుకున్నాము, మరి వేస్ట్, ఇది ఇక రిటర్న్ పెట్టేద్దాం. మళ్ళీ రిటర్న్ పెట్టి వేరే బుక్ చేద్దాం. మళ్ళీ ఇదైతే రావడం లేదు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇదైతే కేబుల్స్ అనమాట, దీనికి సంబంధించిన కేబుల్స్ ఉంటాయన్నమాట దీనిలో మరి యూజ్ చేసుకోవడానికి. ఈ మైక్లు ఆండ్రాయిడ్ ఫోన్లకు అయితే పనిచేయదు. ఏదే ఫోన్లకు పనిచేయవు అనేది నేను మళ్ళీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒకసారి, అవి ఏ మొబైల్స్ అంటే వివో, ఒప్పో, ఐక్యూ, రియల్మీ బ్రాండ్ మొబైల్కి ఇది నాట్ వర్కింగ్ అనమాట. ఇది చూడండి. మరి అలాగే మరి అదర్ ఆండ్రాయిడ్ మొబైల్స్ కూడా ఓపెన్ కెమెరా అనే యాప్ ద్వారానే ఇది వర్కింగ్ అవుతుంది అనమాట. ఇది చాలా ఇది దీని ఆప్షన్స్ అనేది చాలా చెత్తగా ఉన్నాయి. మైక్ కొనుక్కొని మీరు మోసపోకండి, డైరెక్ట్ మన ఒరిజినల్ మొబైల్ ఫోన్కే కనెక్ట్ కావాలా. ఇది అలా అయితేనే కొద్దిగా బాగుంటుంది, గుడ్ కండిషన్స్. మరి వేరే అదర్ థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించుకొని దీన్ని యూజ్ చేస్తే మన మొబైల్ కూడా ఎఫెక్ట్ పడవచ్చు. మరి దీని అయితే అందరి దృష్టిలో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోలను మీ ఇతరులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.